हेलो एवरीवन ना पेर सूरज वेलकम टू माय यूट्यूब चैनल सो इवेल मैं टॉपिक पीआरपी हेयर लॉस ट्रीटमेंट मैं सो पीआरपी ट्रीटमेंट अने वन आफ दि चीप एंड बेस्ट एंड लेस पेनफुल ट्रीटमेंट सोवेल कपरीत हेयर फॉल अंड अदे विधि हेयर बाग थिन्न बाग पल्स पड़पिंदि हेयर लो गैप्स पीआरपी हेयर लॉस ट्रीटमेंट चेंजुकोवच्चु सो ई वीडियो मनं तेलुसुकुंदां सो असल पीआरपी ट्रीटमेंट अंटे एंडि दीनि ओक प्रोसेस ए विधंगा उंटुंदि अंड पीआरपी ट्रीटमेंट पेनफुल రిచ్ ప్లాస్మా సో మన బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ లో 3 టు 5 టైమ్స్ ఎక్కువగా ప్లేట్లెట్స్ అనే ఉంటాయి సో ఇక్కడ ఏం చేస్తారంటే మన బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ ని తీసుకుని దాన్ని ఒక మెషిన్ లో వేసి సెంట్రిఫ్యూగల్ ప్రాసెస్ తో 3 లేయర్స్ గా సెపరేట్ చేస్తారు ఒకటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంకొకటి ప్లేట్లెట్ పూర్ ప్లాస్మా అండ్ ఇంకొకటి రెడ్ బ్లడ్ సెల్స్ సో ఇక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ని తీసుకుంటారు దాని తర్వాత ఏం చేస్తారంటే మన స్కాల్ప్ కి ఎనెస్థీషియా చేసి అంటే మత్తి ఇచ్చి మన స్కాల్ప్ మీద ఎక్కడైతే డ్యామేజ్డ్ హెయిర్ ఉందో ఒక స్పెషల్ ఇంజెక్షన్ తీసుకుని అంటే పిఆర్పి ట్రీట్మెంట్ కి స్పెషల్లీ డిజైన్ చేసిన ఇంజెక్షన్ అందులో నీడిల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి సో అందులోకి ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తీసుకుని మన స్కాల్ప్ పైన ఇంజెక్ట్ చేస్తారు సో ఎక్కడైతే మీకు డ్యామేజ్డ్ హెయిర్ ఉందో ఎక్కడైతే మీకు పల్స్ పడిపోయిన హెయిర్ ఉందో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందో అక్కడ ఇంజెక్ట్ చేస్తారు అండ్ అదే విధంగా హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తది సో ఈ విధంగా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేస్తారు సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఇంజెక్ట్ చేస్తారు కదా సో పెయిన్ ఏమైనా వస్తదా అంటే కంపేర్ టు అదర్ ట్రీట్మెంట్స్ ఇక్కడ పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఎనెస్థీషియా చేసేటప్పుడే కొంచెం పెయిన్ అనేది వస్తుంది అంటే మత్తి ఇచ్చినప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది దాని తర్వాత మీ స్కాల్ప్ మీద ఇంజెక్ట్ చేసేది మీకు అసలు పెయిన్ అనేది అనిపించదు అండ్ ఆ వూండ్స్ కూడా చాలా రికవర్ అయిపోతాయి అండ్ ఇది ఒక లెస్ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ మీకు అంత పెయిన్ అనేది ఉండదు సో డెఫినెట్ గా మీకు గనక ఇలాంటి ప్రాబ్లం ఉందంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలుసుకుందాం ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కడ చేయించుకోవాలి సో చూడండి గైస్ పిఆర్పి హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ చాలా సిటీస్ లో మీకు 4-5 ఈజీగా దొరుకుతాయి బట్ మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఏ హాస్పిటల్ లో చేయించుకోవాలి అక్కడ అమౌంట్ ఎంత తీసుకుంటారు అండ్ ఎన్ని సెషన్స్ చేస్తారు అండ్ రిజల్ట్ వస్తాదా లేదా అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ చాలా రెప్యూటెడ్ హాస్పిటల్స్ లో మీకు అమౌంట్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ చాలా సెషన్స్ కూడా తీసుకుంటారు బట్ రిజల్ట్ అనేది రావచ్చు రాకపోవచ్చు గ్యారంటీ అనేది ఉండదు సో మీరు కనుక ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలని కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఒకవేళ చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు ఒక హాస్పిటల్ అనేది రికమెండ్ చేస్తాను సో ఈ హాస్పిటల్ అనేది హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో లొకేట్ అయి ఉంది సో ఈ హాస్పిటల్ యొక్క పూర్తి డీటెయిల్స్ వాళ్ళ వెబ్సైట్ వాళ్ళ డాక్టర్ నేమ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను సో ఒకవేళ మీరు కనుక పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ హాస్పిటల్ లో చేయించుకోవచ్చు సో ఈ హాస్పిటల్ ఏంటంటే మీకు వేరే హాస్పిటల్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అమౌంట్ లో మీకు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అవుతుంది అండ్ రిజల్ట్ అయితే పక్కగా కనిపిస్తుంది సో ఈ హాస్పిటల్ ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే నా ఫ్రెండ్స్ లో చాలా మందికి ఈ హాస్పిటల్ రికమెండ్ చేశాను ట్రీట్మెంట్ చేయించుకున్నారు అండ్ రిజల్ట్ కనిపించింది అందుకే మీకు నేను ఈ హాస్పిటల్ రికమెండ్ చేస్తున్నాను సో మీరు కనుక పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటే ఏ హాస్పిటల్ చేయించుకోవాలంటే డెఫినెట్ గా ఈ హాస్పిటల్ కి వెళ్ళి మీరు ట్రై చేసుకోవచ్చు స్టాఫ్ కూడా చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ ఈ హాస్పిటల్ లో నా డాక్టర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీతో సో ఎప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ఎప్పుడు అయిపోయిందో మీకు అంతగా అనిపించదు అండ్ చాలా తక్కువ సెషన్స్ లో మీకు పిఆర్పి ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్ అనేది వస్తుంది మామూలుగా అయితే మీకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 3-8 సెషన్స్ లో మీకు పూర్తి అవుతుంది ఇంకా తక్కువ సిట్టింగ్స్ లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో వేరే హాస్పిటల్స్ తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు రిజల్ట్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కాస్ట్ కూడా మీకు చాలా తక్కువలో అవుతుంది సో నార్మల్ గా వేరే హాస్పిటల్స్ లో మీకు 5,000 నుంచి 10,000 వరకు చార్జ్ చేస్తుంటారు బట్ ఇక్కడ అంతకంటే తక్కువగా అవుతుంది సో ఒకవేళ మీకు కనుక పిఆర్పి ట్రీట్మెంట్ చేయించుకునే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఈ హాస్పిటల్ ని విజిట్ చేయొచ్చు సో ఈ హాస్పిటల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ హాస్పిటల్ యొక్క డీటెయిల్స్ అనేది మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలుసుకుందాం ఈ పిఆర్పి హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అనేది సేఫా కాదా ఎవరు దీన్ని చేయించుకోవాలి అండ్ ఎన్ని సార్లు చేయించుకోవాలి సో చూడండి గైస్ పిఆర్పి హెయిర్ లాస్ ట్రీట్మెంట్ అనేది ఒక పెయిన్ లెస్ ట్రీట్మెంట్ కాబట్టి డెఫినెట్ గా మీరు ట్రై చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు కనుక హెయిర్ బాగా పల్స్ పడిపోయింది హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా అవుతుంది ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేసినా మీ పల్స్ పడిపోయిన హెయిర్ అనేది నార్మల్ గా అవ్వట్లేదు హెయిర్ బాగా డ్రైగా అయిపోతుంది హెయిర్ ఫాల్ విపరీతంగా అయిపోతుంది అంటే డెఫినెట్ గా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ మీరు వెళ్ళొచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు సో చాలా మందికి తక్కువ ఏజ్ లోనే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది ఎందుకంటే బయట ఉన్న డస్ట్ పొల్యూషన్ వల్ల అండ్ అదేవిధంగా ఇంప్రాపర్ డైట్ వల్ల మనకి ఈ హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్ గా మీరు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ప్రతి సెషన్ లో కూడా మీకు మాక్సిమం 30 నుంచి 45 మినిట్స్ వరకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఎక్కువ సేఫ్ కూడా ఉండదు
ఉండదు అండ్ పెయిన్ కూడా అంతగా ఉండదు. సింపుల్ గా మీ బాడీలో ఫ్లో అయ్యే బ్లడ్ ని తీసుకుని అందులోని ప్లేట్లెట్స్ ని సెపరేట్ చేసుకుని రిచ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీసుకుని ఒక ఇంజెక్షన్ ద్వారా మీ స్కాల్ప్ లోకి పంపిస్తారు. సో ఇలా ప్రతి సెషన్ లోనే చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక మీకు మాక్సిమం 3 to 5 సెషన్స్ లోనే మీకు రిజల్ట్ అనేది పూర్తిగా కనిపిస్తుంది. అండ్ అదే విధంగా మీ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ మీకు హెయిర్ గ్రోత్ అనేది అవడానికి హెల్ప్ అవుతుంది. చాలా తక్కువ రోజుల్లోనే మీ హెయిర్ అనేది మంచి థిక్ గా స్ట్రాంగ్ గా అవుతుంది. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉండేది, కామన్ క్వశ్చన్, సిట్టింగ్ కి సిట్టింగ్ కి ఎంత గ్యాప్ ఉండాలి? సో మాక్సిమం వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే మీకు 3 to 6 వీక్ వరకు మీకు గ్యాప్ అనేది ఉండాలి. సో ప్రతి సిట్టింగ్ కి 3 to 6 వీక్స్ ఉంటే సరిపోతుంది. సో ప్రతి 6 వీక్స్ కి ఒకసారి వెళ్ళి మీరు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే డెఫినెట్ గా మీకు 3 to 5 సెషన్స్ లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ మీకు గనక ఎలాంటి ప్రాబ్లం ఉందంటే డెఫినెట్ గా మీరు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకవేళ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు కాల్ దమ్. సో కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ ఫోన్ నంబర్స్ కి డైల్ చేసి మీరు పిఆర్పి ట్రీట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు స్టైలిష్ గా ఉండండి, సేఫ్ గా ఉండండి.